చెప్పాను. అక్కడ బానిసగా ఉంటున్నప్పుడు అక్కడ యజమాన్ రాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నప్పుడు తన యజమానుడు అంటే ఒక నాయకుడు, ఒక అధికారి పగలంతా బాగానే పనిచేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత తన బట్టలు ఇప్పుకొని తన శరీరమును చూసుకుని ఏడుస్తున్నాడంట. పగలంతా నవ్వుతూ తిరుగుతున్నాడు. మంచి అధికారం కలిగిన వాడు, చాలామంది మీద ఆయనకి అధికారం ఉంది, ఆయన మంచి పరిపాలన చేస్తున్నాడు. చేస్తుండగా రాత్రిపూట వచ్చి తనలో తన శరీరాన్ని చూసుకుని ఏడుస్తున్నాడంట. తన ఒళ్ళంతా చూసుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు అని ఆ చిన్నది తన యజమానురాలిని అడిగినంట. అమ్మగారండి, నీ భర్త గారు మన యజమానుడు రాత్రిపూట ఎందుకు ఏడుస్తున్నాడు అని అంటే అది నీకు చెప్పకూడదు, అది రహస్యం అందంట. ఏమైనా సరే తెలుసుకోవాలని ఆ చిన్నది ఏం చేస్తుందంటే పదే పదే, అమ్మగారు ఎందుకు ఏడుస్తున్నాడు మన యజమానుడు, ఎందుకు ఏడుస్తున్నాడు, పగలంతా కూడా మంచి ధీటీగా బ్యూటిఫుల్గా ఉంటున్నాడు, రాత్రి వచ్చిన తర్వాత ఇంట్లో ఏడుస్తున్నాడు అని అడిగిందంట. సరే ఏమైనా సరే ఏమలేదులే అని అప్పుడు చెప్పిందంట. మీ మన యజమానుడికి అంటే నా భర్తకు ఏ వ్యాధి ఉందంటే కుష్టి వ్యాధి అనేది ఉంది అని. పగలంతా ఏం చేస్తున్నాడంటే బట్టలతో ఒళ్ళంతా కప్పుకొని బ్లౌజులు చేతులకు తొడుక్కుని కాళ్ళకి బ్లౌజులు తొడుక్కుని షూ వేసుకుని మంచి హోదాతో టోపీ పెట్టుకుని మంచి అధికారాన్ని చలాయిస్తున్నాడు. కానీ తన రోగాన్ని మాత్రం పోగొట్టుకోలేని పరిస్థితిలో ఎంతో వైద్యం చేయించుకున్నాడు, కానీ ఏమీ ప్రయోజనము కలగలేదు. అప్పుడు ఆ చిన్నది ఒక సలహా ఇచ్చింది. ఏమంటే, నేను నా దేశంలో ఉన్నప్పుడు, నా ప్రజల మధ్య ఉన్నప్పుడు ప్రవక్తలు, పాస్టర్ గారు మాకు బోధ చేసేవారు. ఏమని బోధించేవాడు అంటే, మీ దేవుడు మీకు స్వస్థపరుస్తాడు, మీకు ఆయన రాఫా స్వస్థపరచు దేవుడు, కనుక మీరు ఆయనకు ప్రార్థన చేయండి, ఆయన మాటను వినండి, మీకు స్వస్థత కలుగుద్ది అని చెప్పటం అనేది చిన్నది అనేక మార్లు విన్నది. అనేకుల జీవితాల్లో స్వస్థత జరగటం అనేది చూసింది. కనుక విన్నది చూసింది. ఇప్పుడు ఏం చేసిందంటే యజమానురాలతో చెప్తుంది. యజమానురాలతో ఏమని చెప్తుందంటే, ఇదిగో మా దేశమందు ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అంటే దేవుని ప్రతినిధులు. అలాగే సేవకులు ఉన్నారు, దేవునికి అర్పణ అర్పించడానికి సేవకులు ఉన్నారు. మరి పాస్టర్ గారులు ఉన్నారు, మంచి బోధకులు, అంటే బోధకుల్ని పాస్టర్ గారులు అంటారు. బోధకులు ఉన్నారు. మేము చాలాసార్లు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు మేము విన్నాం. అలాగే విని చాలామంది జీవితాల్లో దేవుడు చేసిన స్వస్థత కార్యాలు మా కళ్ళతో మేము చూసాం. కనుక మన యజమానుడు మా దేశానికి వెళ్ళి అక్కడ ప్రవక్తలను కలుసుకుంటే వాళ్ళు ఈ యొక్క వ్యాధికి సొల్యూషన్ అంటే నివారణ చెప్తారు అని ఈ మాట తన యజమానురాలతో చెప్పింది. యజమానురాలు ఏం చేసిందంటే తన భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు రోజు ఏడుస్తుంటే మన పని మనిషి బానిసగా వచ్చిన పిల్ల విన్నది కావాలం, నన్ను ఏంటి అయ్యగారు ఏడుతున్నాడు, మన యజమానుడు ఏడుతున్నాడు ఎందుకని అంటే, నేను నీకున్న వ్యాధిని గురించి చెప్పాను, అయితే ఒక మంచి ఆలోచన చెప్పింది, మంచి మాట చెప్పింది, ఆ వారి దేశములనంట ప్రవక్తలు ఉన్నారంట, వారి దేశంలో ప్రవక్తలు చెప్పినట్లుగా చేస్తే నీకు స్వస్థత వస్తుందంట, ఆ దేశంలో చాలామంది అలాగే బాగుపడ్డారంట, ఆ విషయాన్ని నాతో చెప్పిందయ్యా, కనుక నీవు ఆ చిన్నదాన్ని చెప్పిన మాటను నమ్మి విశ్వసించి ఆ దేశానికి వెళ్ళి ప్రవక్తల దగ్గర వాళ్ళు ఏమి చెప్తారో అది చేసి స్వస్థత పొంది తిరిగిరా అని వార్త చెప్పినప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంటే తన మీద ఉన్న పెద్ద రాజుని అధికారాన్ని దగ్గర రాజు దగ్గర పర్మిషన్ తీసుకుని, నేను పలాని దేశానికి వెళ్ళి నేను బాగుపడి వస్తానయ్యా, నాకు కుష్టి వ్యాధి ఉంది కదా, అది నీకు మాత్రమే తెలుసు, మరి నేను నీకు నమ్మకమైన పనివాడిని గనక మరి నన్ను పంపించు అని అంటే ఆ సిరియా దేశం నుండి మరలా ఇస్రాయేల్ దేశానికి ప్రయాణమై వచ్చాడంట. వచ్చి ప్రవక్త చెప్పినటువంటి మాట విన్నాడు. ఏమని అన్నాడంటే, నీవు యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేసి అప్పుడు తిరిగి నా దగ్గరకు రా అని చెప్పాడు.
ఎక్కడికి వెళ్ళమన్నాడు? యార్దాన్ నదిలోకి వెళ్లి స్నానం చేసిరమ్మన్నాడు. అతడు మొదట నిరాకరించాడు. మా దేశంలో చాలా పెద్ద పెద్ద నదులు ఉన్నాయి, మేము మరి మంచి నీళ్లతో స్నానం చేయగలము, కానీ నీ దేశంలో ఉన్న చిన్న నది అది యార్దాన్ నది అంటే ఒక పిల్ల కాలవ, ఆ కాలవ మురికి నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేయనా అని అనుకుని చాలా నిరాకరించాడు. ఒక పనివాడు అతను తీసుకెళ్ళిన పనివాళ్ళు పనివాడు అన్నాడు, అయ్యా యజమానుడా, ఆ వ్యక్తి నీ దగ్గర ఉన్న ధనమంతా నీకు ఇచ్చేస్తా, ఇవ్వమంటే నీవు ఇచ్చేస్తావు కదా, ఆయన నీ దగ్గర బంగారం అడగలేదు, డబ్బు అడగలేదు, విలువైన వస్త్రాలు కూడా నిన్ను అడగలేదు, కానీ మాట చెప్పాడు ఒక మాట, యార్దాన్ నదిలోకి వెళ్ళి స్నానము చేయమన్నాడు. ఇది చాలా చిన్న పని కదా, ఈ పని చేస్తే బాగుంటుంది కదా అని సలహా ఇచ్చాడంట. అప్పుడు నిజమే కదా, అతడు బంగారం అడిగినా ఇచ్చేస్తాను, ఇండి అడిగినా ఇచ్చేస్తాను, ధనం అడిగినా ఇచ్చేస్తాను, మంచి వస్త్రాలు నిలువెల్ల నా దగ్గర ఉన్నదంతా ఇమ్మన్నా ఇచ్చేస్తాను కదా, అవేమీ అడగలేదు, నీవు యార్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని చెప్తే ఈ చిన్న పని చేయటంలో నేను నిరాకరించాను అని మళ్ళా ఆ ప్రవక్త ఏ మాట చెప్పాడో ఆ ప్రవక్త చెప్పినట్లుగా 7 మార్లు నదిలోకి వెళ్ళి ఆ యార్దాన్ నదిలో స్నానం చేసి అతడు శుద్ధుడు అయ్యాడంట. ఇక్కడ ఏమిటంటే చెప్పారంటే, దేవుని మాట వింటే, ప్రవక్తల మాట వింటే, పాస్టర్ గారి మాట వింటే ఈ రాబోయే కాలంలో మీరు మీ పిల్లలు శుద్ధులుగా ఉంటారు, స్వస్థత పొందుతారు. ఎప్పుడు ఈ ఆరోగ్యం మీకు ఉండదు, ఎప్పుడు ఈ బలం మీకు ఉండదు. చాలామంది కొన్న అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, యూట్యూబ్లో చూపిస్తున్నారు, ఒక చిన్నదంట క్యాన్సర్ వ్యాధితో చనిపోయేటువంటి పరిస్థితిలో ఉందంట. ఉంటే డాక్టర్ గారిని ఒక కోరిక కోరుకుందంట, నేను ఎలాగా కొన్ని రోజులకు చనిపోతాను కదా డాక్టర్ గారు, కనుక నేను చదువుకునేటప్పుడు అనుకున్నాను, నేను బాగా చదువుకుని డాక్టర్ని అవ్వాలని అనుకున్నాను, కనుక నా కోరిక ఒకటి ఉంది, నాకు ఒక డాక్టర్ డ్రెస్ వేసి ఒక స్టెతోస్కోప్ మెళ్ళ వేసి నేను హాస్పిటల్ చుట్టూ హాస్పిటల్ అంతా తిరిగి ఒక్కొక్కళ్ళ యొక్క రోగుల మీద టెస్టులు చేసి నేను అలాగ ఒక రోజంతా తిరగాలని నాకు ఆశ ఉంది, అలా చేయండి అని అంటే ఆ రోజు ఆ పెద్ద హాస్పిటల్లో డాక్టర్ గారు ఏం చేశాడంటే ఆమెకు ఒక మన పిల్లలు వేసుకొచ్చారు కదా చక్కగా, డాక్టర్ల గారు లాగానే ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు, అలాగే మంచి డాక్టర్ డ్రెస్ కుట్టించి వాళ్ళకి తొడిగించి ఇవన్నీ వేసి రోగుల దగ్గరికి వెళ్ళి టెస్టులు చేసి అంటే పరీక్ష చేసి ఆ ఆశని తీర్చుకున్నదంట ఆమె ఆ బిడ్డ. కనుక చాలా చిన్న వయసు బిడ్డ కొన్ని రోజులకు చనిపోద్దని ఆ ఆశ పడిన ఆశను తీర్చారు డాక్టర్లు. కనుక ఎప్పుడు ఈ ఆరోగ్యము మనకి ఉండదు. కనుక దేవుడు నిన్ను నన్ను దేవుని మాట వింటే, సేవకుల మాట వింటే మీకు దీర్ఘాయువు కలుగుద్ది, స్వస్థత కలుగుద్ది, ఆ తర్వాత మీరు మంచి ప్రయోజకులుగా మంచి విద్యాభ్యాసాన్ని చేస్తారు. చూడండి, చిన్నవాడైన కిరణ్ మరి చక్కగా వాక్యాన్ని చదువుతున్నాడు, ఇంటి దగ్గర 1-2 సార్లు చదివాడు, చక్కగా చదువుతున్నాడు. మరి 10th క్లాస్ చదువుతున్నారు, ఇంకా బాబు వీళ్ళు కూడా ముందుగా చదువుకున్నారు. మరి మరియమ్మ గారు కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా ఎప్పుడో చదువుకుంది, చక్కగా వాక్యాన్ని చదువుతుంది, చక్కగా పాటలు పాడుతుంది. మీరు కూడా అలాగా పాడాలి, వాక్యాన్ని చదవాలి, అన్నయ్యలాగా వాక్యం బోధించేంత స్థాయికి మీరు ఎదగాలని మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుని మాటలు విని మనమందరము బలపడదాము. దేవుని మాటలు మీ వెనుకల్లో మిమ్మల్ని బలపరచునుగాక.